తెలుగు చిత్ర పరిశ్రమలో నటరత్న ఎన్టీఆర్ తర్వాత అంతటి అందగాడు ఆజానుబాహుడు ఎవరయ్యా అంటే ఆ రోజుల్లో అందరూ హరనాథ్ పేరు చెప్పేవారు. సాంఘిక చిత్రాలే కాకుండా పౌరాణిక చారిత్రక జానపద చిత్రాల్లో నటించి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరువాతి వరుసలో నేనున్నానంటూ నిరూపించుకున్నారు హరనాథ్. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అలా కాకుండా ఎదిగే సమయంలో వృత్తిని నిర్లక్ష్యం చేసి వ్యసనాల బాట పడితే వారి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. దీనికి అసలు సిసల నిదర్శనం హరనాథ్. హీరోగా గుర్తింపు తెచ్చుకొని పరిశ్రమలో బిజీ అవుతున్న తరుణంలో వ్యసనాలకు లోనైన హరనాథ్ చేజేతుల కెరీర్ నాశనం చేసుకున్నారు. ఆయన పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథరాజు. ఆయన తండ్రి వరహాలరాజు కూడా నటుడే. అక్కినేని నటించిన మాయాలోకం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. హరనాథ్ తొలి చిత్రం మా ఇంటి మహాలక్ష్మి. అయితే ఆయన కెమెరా ముందు నిల్చున్న మొదటి సినిమా ఋష్యశృంగ. ఆ తర్వాత భక్త శబరి, మనోరమ, సహస్ర శిరచ్ఛేద, అపూర్వ చింతామణి తదితర చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే నటరత్న ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరువాత నటీనటుల ఎంపిక మొదలైంది. ఆ చిత్రానికి దర్శకుడు కూడా ఎన్టీఆరే. కానీ టైటిల్స్లో తన పేరు వేసుకోలేదు. తను రావణాసురుడి వేషానికి పరిమితం అవుతున్నానని, రాముడి వేషాన్ని యువతరం నటుడితో వేయిద్దామని అనుకుంటున్నాను అని చెప్పగానే ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గుండెల్లో రాయిపడింది. ఎన్టీఆర్ కాకుండా ఆ వేషం ఇంకెవరు వేసినా జనం చూడరని ఆయన నమ్మకం. ఎన్టీఆర్ ఊహల్లో రూపుదిద్దుకున్న రావణుడు స్థితప్రజ్ఞుడు, లోకరీతిని బాగా ఆకలింపు చేసుకున్నవాడు. రాముడేమో బాలుడు, యవ్వన ఆరంభంలో ఉన్న కుర్రవాడు. అందుకే యువతరం హీరోతో ఆ వేషం వేయిస్తేనే తను అనుకున్న ఎఫెక్ట్ వస్తుంది అని తమ్ముడికి వివరించారు ఎన్టీఆర్. ఆ ప్రయత్నంలో ఉండగా ఒకరోజు పాండీ బజార్లో చెప్పులు కొనుక్కునేందుకు వెళ్ళారు ఎన్టీఆర్. అక్కడ హరనాథ్ కనిపించారు. ఏం బ్రదర్, ఎలా ఉంది ప్రోగ్రెస్ అని మామూలుగా పలకరించారు ఎన్టీఆర్. తను చేస్తున్న సినిమాల వివరాలు చెప్పి నేను ఇంకా మీ దృష్టిలో పడినట్లు లేదు అని నసిగారు హరనాథ్. రామారావు ఒకసారి పైనుంచి కింద వరకు హరనాథ్ని పరిశీలనగా చూసి మా సినిమాలో రాముడి వేషం వేద్దరు కానీ అనేసి వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత ఎన్టీఆర్ ఆఫీసు నుంచి హరనాథ్ ఇంటికి కారు వచ్చింది. హరనాథ్ వెళ్ళగానే మేకప్ టెస్ట్ అన్నారు. ఆయన భయపడ్డారు. ఆ రోజుల్లో ఎవరికైనా మేకప్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఆ వేషానికి పనికిరాడని తెలిస్తే నటుడిగా అతని చాప్టర్ క్లోజ్. ఇప్పుడిప్పుడే వేషాలు వస్తున్నాయి, ఈ మేకప్ టెస్ట్లో ఫెయిల్ అయితే కొత్త వేషాలు ఇక రాకపోవచ్చు అని అందుకే మొదట భయపడ్డా, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మీ టెస్ట్లో పాల్గొని ఫెయిల్ అయితే నా భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలుసు, కానీ నా మీద నాకు నమ్మకం ఉంది అన్నారు మెల్లిగా. ఎన్టీఆర్ ఏమీ అనలేదు, నవ్వేశారంతే. తనే స్వయంగా హరనాథ్ నుదుట తిలకం దిద్ది టెస్టుకు సిద్ధం చేశారు. ఆ తరువాత తెలుగు సినిమాల్లో హీరోలుగా వెలిగిపోయిన కొందరు నటులు కూడా ఆ రోజు జరిగిన టెస్ట్లో పాల్గొన్నారు. చివరికి హరనాథ్ ఎన్నికయ్యారు. లక్ష్మణుడిగా శోభన్ బాబు, భరతుడిగా కొమ్మినేని శేషగిరిరావు ఎంపికయ్యారు. పౌరాణిక పాత్రలు పోషిస్తున్నప్పుడు
ఎన్టీఆర్ ఎంతో నిష్ఠగా ఉండేవారు. కానీ హరనాథ్ రాముడి వేషం వేసుకొని సిగరెట్లు కాల్చేవారు. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ చాలా బాధపడ్డారు. హరనాథ్ను మందలించారు కూడా. కానీ ఎంత ప్రయత్నించినా ఆ బలహీనతను వదులుకోలేక హరనాథ్ రామారావు చూడకుండా చాటుకు వెళ్ళి సిగరెట్ తాగేవారు. అంతేకాదు, ఎన్టీఆర్ చెప్పిన నియమాలు ఏమీ పాటించలేదు. సీతారామ కళ్యాణం చిత్రంలో హరనాథ్ చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ సంతోషించి తన మిత్రుడు బిఏ సుబ్బారావు తీసే భీష్మ చిత్రంలో కృష్ణుడి వేషం ఇప్పించారు. ఆ సినిమాలో హరనాథ్ అందచందాలు అపురూపం. ప్రేక్షకులే కాదు, హీరోయిన్లు కూడా అతనంటే ఇష్టపడేవారు. హరనాథ్ అలవాట్లు తెలిసి కూడా ఒక మంచి నటుడిని ప్రోత్సహించాలని ఎన్టీఆర్ అతనికి కొన్ని వేషాలు ఇప్పించారు. ఎన్టీఆర్ కాంబినేషన్లో హరనాథ్ నటించిన సినిమాలన్నీ హిట్టే. పాండవ వనవాసం, పల్నాటి యుద్ధం, పుణ్యవతి, గుండమ్మ కథ, చిట్టి చెల్లెలు, నాది ఆడజన్మే, కలసి ఉంటే కలదు సుఖం తదితర చిత్రాల్లో వీరిద్దరూ నటించారు. ఎన్టీఆర్ నుంచి నటనాపరంగా ఎంతో నేర్చుకున్న హరనాథ్ ఆయన క్రమశిక్షణను మాత్రం, అంకిత భావాన్ని మాత్రం అలవర్చుకోలేకపోయారు. 1961 నుండి 72 వరకు తెలుగు సినిమాల్లో హరనాథ్ స్వర్ణయుగం అని చెప్పవచ్చు. జమునతో వచ్చిన వివాదం కారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆమెతో నటించడానికి నిరాకరించారు. ఆ సమయంలో హరనాథ్ జమున జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత స్థానం హరనాథ్దే అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో మత్తుకు అలవాటు పడ్డారు హరనాథ్. కొందరు జాగ్రత్తలు చెప్పినా వినలేనంత మైకం ఆయన్ని ఆవరించింది. ఎస్వి రంగారావు, హరనాథ్ మధ్య ఆ రోజుల్లో స్నేహం బాగా ఉండేది. ఇద్దరూ గొప్ప నటులే, నటనలో పోటీ పడితే బాగుండేది. కానీ వ్యసనంలో ఇద్దరూ పోటీ పడ్డారు. హరనాథ్కు వేషం ఇస్తే షూటింగ్కు వస్తారో రారో తెలియదు. ఒకవేళ వస్తే ఏ మూడ్లో ఉంటారో కూడా తెలియదు. ఈ కారణంగా ఒక్కొక్క సినిమా ఆయన చెయ్యి జారిపోవడం మొదలయ్యింది. ఆ సమయంలో వచ్చిన యువ హీరోలు కృష్ణ, శోభన్ బాబు ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. మందు మీదే తప్ప ముందు చూపులేని హరనాథ్ పూర్తిగా వెనకబడ్డారు. ఒకప్పుడు బాగా సంపాదించి కాటలో తిరిగిన హరనాథ్ ఈ వ్యసనం కారణంగా అంతా పోగొట్టుకొని బతకడానికి చివరకు చిన్న చిన్న వేషాలు వేయాల్సి వచ్చింది. 1984 చిరంజీవి హీరోగా వచ్చిన నాగు హరనాథ్ చివరి చిత్రం. హరనాథ్కు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు శ్రీనివాసరాజు నిర్మాతగా మారి ప్రభాస్తో రాఘవేంద్ర వంటి చిత్రాలు నిర్మించారు. హరనాథ్ అల్లుడు జీవీజీ రాజు కూడా నిర్మాతే. పవన్ కళ్యాణ్తో తొలి ప్రేమ వంటి చిత్రాలు నిర్మించారు. హరనాథ్ మనవడు విరాట్ రాజు కూడా హీరోగా ఎంటర్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.